ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు కూర్చున్న షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో లోటస్ పాండ్ నివాసం వద్ద దీక్షను కొనసాగిస్తున్నారు షర్మిల. రాత్రంతా దీక్షా వేదికపైనే గడిపారు. షర్మిల నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. షర్మిల కనీసం మంచినీళ్లు కూడా తీసుకోవడం లేదు. దీంతో శరీరం డిహైడ్రేట్ అవుతుంది, ఆరోగ్యం క్షీణిస్తోంది. మరోవైపు ఆమెకు అపోలో ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్ష ఇలాగే కొనసాగితే ఆమె కిడ్నీలకు ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. బ్లడ్ షుగరు, పల్స్ రేటు, బీపీ మెయింటైన్ అవుతుంది. కాకపోతే డీహైడ్రేషన్ పోయే ఛాన్సెస్ ఉంది. వాటర్ తీసుకుంటలేదు. ఎలక్ట్రైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఉంది. సో మళ్ళీ రిపోర్ట్స్ చేసి పంపిస్తున్నాం బ్లడ్ షుగర్స్ అని. ఇప్పుడు బైకార్మల్ ఎలక్ట్రైట్స్ పంపించి చూసి ఏమాత్రం డిటీరియేట్ అయితే హాస్పిటల్ షిఫ్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ నో షీస్ హోల్డింగ్ ఆన్ వెల్ వెట్, బట్ డీహైడ్రేషన్ బాగుంది. వాటర్ తీసుకుంటే బాగుంటుంది విత్ ఎలక్ట్రైట్స్ అంతా, అదర్వైజ్ హెల్త్ విల్ డిటీరియేట్ ఫాస్ట్. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ టెస్ట్ మళ్ళీ టెస్ట్ చేసి పంపిస్తున్నాము. పంపించి చూసి ఆ రిపోర్ట్స్ బట్టి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి టెస్ట్ చేసి ఏమాత్రం డిటీరియేట్ అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సింది. బికాస్ ఈజ్ నా వాటర్ కూడా తీసుకుంటలేదు, వాటర్ కూడా ఏం తీసుకుంటలేదండి. ఎలక్ట్రైట్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుని బెటర్, వాటర్ తీసుకుంటే బెటర్. 24 అవర్స్. మరోవైపు తన కూతురు దీక్షకు సంఘీభావం. వైఎస్ విజయమ్మ దీక్షస్థలిలో కూర్చున్నారు. దీక్ష నేపథ్యంలో లోటస్ పాండ్ను పోలీసులు దిగ్బంధించారు. పార్టీ కార్యకర్తలను లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇంకోవైపు బొల్లారం పోలీస్ స్టేషన్లో 40 మందికి పైగా పార్టీ నేతలు, బంజారాహిల్స్ పిఎస్లో 7 నేతలు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. శాంతియుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిన్న అంటే 9వ తారీఖు శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి క్రమంలో మరి అక్రమంగా దాదాపు 42 మందిని, మాతో పాటు 42 మందిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. నిన్న నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సమాజము, మేధావులు, జర్నలిస్టులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు దీన్ని అందరు కూడా గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అరాచకములకి ఇది ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. రాత్రి ఇక్కడ ఉంచుకుంటూ చేస్తున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పేసి